సేవ చేసిన వ్యక్తి యోగానంది. రిక్టర్ స్కేల్లో 7.8. చాలా భవనాలు కూలిపోతాయి, దాదాపు 25,000 భవనాలు కూలిపోతాయి 25,000 భవనాలు కూలిపోతాయి, 3,000 మందికి పైన చనిపోతారు. స్వామి త్రిగుణాతీతానంద ఉదయంతోనే కారా ఫ్రెంచ్ అనే ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటాడు, ధ్యానాన్ని గురించి చెప్తాను రమ్మని చెప్పి. ఇది జరిగింది 5:15 6 గంటలకు. ఆమె వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి ఉండొచ్చు, లేకపోతే ఇంట్లోనే ఉండొచ్చు. ఇది భూకంపం జరిగిన తర్వాత వెంటనే ఈయనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేశారు, ఈ కారా ఫ్రెంచ్ ఫోన్ దొరకదు, ఆ ఫ్రెంచ్ దాన్ని ఎవరు ఎత్తారనమాట. అప్పుడు ఈయనకి భయం వేసి కొంత దూరం నడిస్తే వీళ్ళ ఇల్లు వస్తుంది, అక్కడ పోయి చూస్తే వీళ్ళు పూర్తిగా కూలిపోయి ఉంటుంది. ఏమైంది కారా ఫ్రెంచ్ అని చూస్తే వాళ్ళిద్దరికి ఏం కాలేదు, వాళ్ళిద్దరు అక్కడి నుంచి బయటపడి వాళ్ళ బంధువుల ఇళ్ళు కూలిపోయినాయని వాళ్ళు చూడ్డానికి పోయినారంటారు. ఈయన తన యొక్క వచ్చినట్టు ఒక చిన్న స్లిప్ పెట్టేసి అక్కడ వాళ్ళకి చెప్పమని చెప్పేసి ఈయన తిరిగి ఇక్కడికి వస్తారు. ఆ భూకంపాన్ని గురించి కొంచెం చెప్తాను వినండి. భూకంపం జరిగిన వెంటనే గొప్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆ కాలం నాడు వాళ్ళు గ్యాస్ పైపుల ద్వారా వచ్చేది. ఈ గ్యాస్ పైపుల రాపిడికి ఒక ఆమె ఆ భూకంపం జరిగేటప్పుడే ఆమె ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ అల్పాహారం తయారు చేసుకుంటున్నది, అది ముట్టించింది, ఈ భూకంపం వచ్చింది, ఆ పైపు పగిలింది, మొత్తం కాలడం మొదలుపెట్టింది. ఆ అగ్ని అక్కడి నుంచి వరుసగా కాలడం మొదలుపెట్టింది. వీళ్ళేం చేశారు, ఈ అగ్ని ఎక్కువగా కాలుతుంది కదా, దాన్ని ఆపడానికి ఎట్లా అని కొంచెం శిథిలావస్థకు కొంచెం పగిలిన భవనాలంతా డైనమైట్ పెట్టి పేల్చారు, అవి అడ్డంగా నిలుస్తాయని. డైనమైట్ పెట్టి పేల్చినప్పుడు దాంట్లో ఉన్న గ్యాస్ పైపులన్నీ లీక్ అయ్యి ఇంకా అగ్ని ఎక్కువయ్యింది. 3, వాళ్ళకి కావలసిన నీటి సరఫరా చేసే పైపులన్నీ తెగిపోయినాయి, నీటి సరఫరా లేదు. విపరీతమైన గాలి ఈశాన్యం నుంచి పశ్చిమ దిశగా నైరుతి దిశగా వస్తుంది. ఈ భూకంపంలో హిందూ దేవాలయానికి చిన్న దెబ్బ కూడా తగిలింది. అట్లనే నిలిచిన భవనాల్లో ఇదొకటి. ఈ అగ్ని ప్రమాదం విపరీతంగా వస్తుంది. ఈ హిందూ దేవాలయానికి ఒక 6 బ్లాకుల ముందు వెనిస్ అవెన్యూలో ఈ ఈశాన్య దిశ వైపు నుంచి నైరుతి దిశగా గాలులు తోలుతున్నాయి. ఇంకా కొంతసేపట్లో ఈ భవనానికి కూడా అగ్ని వస్తుంది. ఉదయం 11 గంటలకు విపరీతమైన అగ్ని జ్వాలలు లేస్తూ ఉన్నాయి, ఇక ఇది కాలిపోతుంది అనుకున్నారు. 3 గంటలకు చాలా దగ్గరకు వచ్చేసింది, ఇంక వచ్చేస్తుంది అనుకున్నారు. 3 గంటలకు గాలి వ్యతిరేక దిశలో ప్రసరించడం మొదలుపెట్టింది, పశ్చిమం నుంచి ఈశాన్య వైపుకు. వీరికి ఒక్కరికి కూడా ఎలాంటి దెబ్బ లేకుండా పూర్తిగా ఆ భవనం రక్షింపబడింది. ఈ భవనం యొక్క శిల్పి శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ చూసే వాళ్ళకందరూ దూరంగా నుంచి కూడా ఇదొక ఆ భవనం అనేది చాలా ఆకర్షణీయంగా ఉండేది. 1908 స్వామి త్రిగుణాతీతానంద బ్రహ్మానంద స్వామిని అమెరికాకు రావాలని ఆహ్వానించాడు. ఆయన దృఢమైన నమ్మకం ఏంటంటే ఒక్కసారి బ్రహ్మానంద స్వామి వస్తే అక్కడ వ్యాప్తి చాలా ఉధృతంగా జరుగుతుందని, అక్కడ మనుషుల యొక్క స్వభావం వేదాంతం వైపు ఎక్కువగా ఆకర్షింపబడుతుందని ఆయన ఎంతో శ్రమపడ్డాడు. బ్రహ్మానంద స్వామి కూడా వస్తానని చెప్పాడు, అందుకని 2 అంతస్తుల భవనాన్ని 3 అంతస్తులు చేశాడు, ఇంకొంచెం ఎక్కువ అప్పు చేశాడు. చేసి దాన్ని ఆ హిందూ మతం, క్రిస్టియన్, ముస్లిం మతము, హిందూ దేవాలయాలకు సంబంధించి కాశీ దేవాలయం, విశ్వేశ్వర దేవాలయానికి, దక్షిణేశ్వరం కాళికాలయానికి సంబంధించి, శివాలయాలకు సంబంధించి, అమెరికాలో ఒక ఇల్లు ఎట్లుంటుందో అమెరికన్ మోడల్ ఇల్లు, ఆశ్రమాలకు సంబంధించిన నమూనాలతో పైన అన్ని కూడా మందిరాలను కట్టారు వీరు. వాటిపైన కూడా గోపురాలు కూడా చాలా అందంగా అమర్చించారు. ఇవన్నీ జరిగాయి, పనంతా పూర్తయింది. స్వామి బ్రహ్మానంద నేను రానన్నాడు, నేను రాలేను అమెరికాకు, నేను రానన్నాడు.
సరే, ఇక ఆ మిగిలిన భాగం అంతా కూడా దాన్ని ఉపయోగించుకోవడం కోసం ఈయన ఒక ధ్యాన మందిరాన్ని, ఒక సభా ప్రాంగణాన్ని ఏర్పరిచారు. రామకృష్ణ పరమహంస శివ దేవాలయాన్ని కట్టారు. అక్కడ ఆ దీనంతా ఉపయోగించుకుంటూ ఒక బ్రహ్మచారి మఠాన్ని, ఎందుకంటే ప్రతిసారి భారతదేశాన్ని నుంచి సన్యాసులను రప్పించుకోవడం కంటే కూడా ఇక్కడ కొందరిని తయారు చేస్తే మత వ్యాప్తి, అంటే వేదాంత మతం అనేది సులభంగా వ్యాపిస్తుంది అని అనుకున్నారు. అందుకు బ్రహ్మచారులను కొందరిని అక్కడనే నివసించేటట్టు ఏర్పాటు చేశారు. వాళ్ళకు కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా ఈయన తయారు చేసేవాడు, స్వయంగా తయారు చేసేవాడు. దానికి కారణం ఏం చెప్పేవాడు, ఎవరైనా సాత్విక స్వభావం కలిగిన వ్యక్తి ఆహార పదార్థాలను వండిస్తే అది తిన్న వాళ్ళకందరికీ కూడా సాత్విక స్వభావం వస్తుంది అని. అందుకే కష్టపడి ఎప్పుడు చేసేవారు. బ్రహ్మానంద వేలూరు మఠం నుంచి ఈయనకు సహాయం చేయడానికని ప్రకాశానంద స్వామిని పంపిస్తారు అక్కడికి. ఈయన ఎప్పుడు కూడా ఉత్తేజకరమైన వాక్యాలు రాసి వాటి ద్వారా అందరిలో కూడా మంచి భావాలను చొప్పించాలి అని అనుకునేవారు. ఎప్పుడు కూడా ఈ అమెరికా దేశస్తుల మాట చెప్పేవారు, వాళ్ళకి చాలా ఇష్టం. ఎటర్నల్ విజినెస్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ లిబర్టీ. మళ్ళీ చెప్తాను చూడండి, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ లిబర్టీ. లిబర్టీ కావాలంటే ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడేం పడుతుందని. లిబర్టీ ముసుగులో ఎవడైనా చాలా హాని చేయొచ్చు. సో లిబర్టీ కావాలంటే అది ఉండాలి అని. స్వేచ్ఛను కలిగి ఉండడానికి చెల్లించవలసిన మూల్యం నిరంతర అప్రమత్తతయే. అది చాలా ఇష్టం ఆయనకు. ఎవరైనా చెప్తే మళ్ళీ మళ్ళీ చెప్పించుకునేవారట. తర్వాత ఆయన ఇంకొక మాట అనేవాడు, లివ్ లైక్ ఏ హెర్మెట్ బట్ వర్క్ లైక్ ఏ హార్స్. యోగిలా జీవించు, గుర్రంలా పనిచేయి అని చెప్పేవాడంట. డూ ఇట్ నౌ. ఏ పనైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేయి, దాన్ని తర్వాత చేస్తాం తర్వాత చేస్తాము అని అనుకోకూడదు. అలాంటి అయితే ఆ పని జరగకపోవచ్చు. వాచ్ అండ్ ప్రే, గమనించు ప్రార్థించు. ఏది నీ మనస్సును, మనస్సేమో ఇక్కడ ఉంటుంది, భగవన్ నామాన్ని చెప్తుంటావు, మనసు ఎక్కడికో పోయి ఉంటుంది. వాచ్యమేమో మన భగవన్ నామో మనసేమో ఎక్కడ ఉంటుంది, కాబట్టి దాన్ని ఇక్కడ పెట్టి చేయి. డూ ఆర్ డై బట్ యూ విల్ నాట్ డై. పని చెయ్యి లేదా మరణించు, కానీ నువ్వు మరణించవు. నీకు సద్బుద్ధి ఉంటే భగవంతుడే చూసుకుంటాడు నీ ఏ మార్గాన్న పోవాలో. ఆయన చాలా తక్కువ నిద్రపోతాడు, 3 గంటలకు మనుకో 4 గంటలకు పోతాడు. ఆ నిద్ర కూడా ఎట్టుంటుందంటే, ఆయన ఎక్కడైతే పనిచేస్తున్నాడో, పనిచేసే ఆఫీస్ గది దాంట్లో ఒక పల్చడి దుప్పటి వేసుకొని కార్పెట్ పైన పండుకునేవాడు. అంతే లేచి అక్కడ పెట్టేసి మళ్ళీ యథాప్రకారంగా అన్ని పనులు కూడా చేసేవాడు. ఆయన రామకృష్ణ పరమహంస జయంతి అంటే చాలా ఉత్సాహంతో శ్రద్ధతో చేసేవారు. యేసుక్రీస్తు క్రిస్మస్ కూడా చాలా ఉత్సాహంతో శ్రద్ధతో చేసేవారు. ఆయన ఉత్సాహం ఎట్లుండేదంటే, ఉదయంతో 3:30 లేచేవాడు, కాళీకృత్యాలు తీసుకొని తెచ్చుకొని పూజ చేసేవాడు అక్కడ. ఆ పూజ అయిన తర్వాత వాళ్ళకి ఉపన్యాసం చెప్పేవాడు. 3 ఉపన్యాసాలు చెప్పేవాడు అంట ఆ రోజు, 11 గంటలకు, 3 గంటలకు, 6 గంటలకు, మళ్ళీ సాయంకాలం పూజ అయ్యేంతవరకు 4 గంటలకు. ఈ మధ్యకాలంలో ఆయన ఆ స్టేజ్ నుంచి పక్కకు వచ్చేవాడే కాదంట. దేనికి కూడా కాలకృత్యాలు కూడా ఇంకేం లేదు, అక్కడే ఉండేవాడంట. ఉదయం నుంచి సాయంకాలం వరకు 15 గంటల పైన ఆ స్టేజ్ పైన ఎప్పుడైనా కానీ జరిగితే ఇలానే చేసేవాడు. ఆయన టిబెట్కి పోయినప్పుడు నోటోవిచ్ అనే ఆయన ఒక అతను ద అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని రాశాడు. ఆ టిబెట్ లామాల దగ్గర ఒక ఫోటో ఉండేదట యేసుక్రీస్తుది, అది యోగి ధ్యానస్థుడై ఉండే ఫోటో. స్వామి త్రిగుణాతీతానందకు థియోడేసియా ఆలివర్ అనే ఒక భక్తురాలు, ఆమె రోమన్ కేథలిక్ సంబంధించింది. త్రిగుణాతీత స్వామి యొక్క భావానికి ప్రభావితురైన శిష్యురాలైంది. ఆమె మంచి చిత్రకారిణి, చిత్రాలు బాగా వేసేది. స్వామి త్రిగుణాతీతానంద దగ్గర ఆ ఫోటో చూసినప్పటి నుంచి అది నేను వేస్తాను స్వామి అని దాన్ని నమూనా వేసి ఆయన సూచనల మేరకు యోగస్థుడై ఉన్న యేసుక్రీస్తు బొమ్మను వేసింది. దానికి పేటెన్స్ రైట్స్ కూడా తీసుకున్నారు వాళ్ళు, తర్వాత కాలంలో చాలా అమ్ముడుపోయేవి. దాంట్లో ధ్యానస్థుడై ఉంటాడు యేసుక్రీస్తు, ఆయన పక్కన ఒక అడవిలో ఉన్నట్టు పావురాలు ఉంటాయి 2, ఒక పెద్ద పులి నిద్రపోతూ ఉంటుంది, ఒక పాము ఉంటుంది పడుకొని ఉంటుంది, ఒక కుందేలు ఉంటుంది. ఆయన ధ్యానస్థుడై ఉంటాడు. అది చాలా ప్రాచుర్యం పొందింది ఆ కాలంలో.
స్వామి త్రిగుణాతీతానంద అమెరికాలో ఉన్నప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో ఆయనకు మిస్టర్ అండ్ మిసెస్ ఓల్బర్గ్ అనేవాళ్ళు ఎప్పుడు ఆయన బట్టలు ఇచ్చేవాళ్ళు అనమాట. ఆయన కావాల్సిన సూట్ అంతా వీళ్ళే ఇచ్చేవాళ్ళు. ఈయనకు మనసులో కొంచెం ఎక్కడో చివుకు అనిపించేది, ప్రతిసారి వీళ్ళ దగ్గర తీసుకోవాల్సి వస్తున్నది అని అనిపించేది. రెండోది కూడా వీళ్ళు మామూలు కంటే ఎక్కువ డబ్బులు పెట్టుకుంటున్నారు వీళ్ళు, పాపం వాళ్ళు అంతకు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని ఆయనకు మనసులో అనిపించేది. వీళ్ళకి బ్యాన్ వాడడం చేత కాదు, ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారని. ఒకరోజు బజారు పోయినారు, బజార్లో ఒక బోర్డు చూశారు ఎక్కువ రిబేట్తో సూట్లు అమ్మబడుతుందని. లోపల పోయినాడు, ఒక సూట్ కొనుక్కున్నాడు. ఆ సూట్ మామూలు ధర కంటే కూడా చాలా సగం ధరే ఉంది. సరే తీసుకొని వచ్చుకున్నాడు. తన ఇంటికి వచ్చిన తర్వాత, ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఆ సూట్ వేసుకున్నారు. మిస్సెస్ పీటర్సన్ శిష్యురాలు, ఈయన స్వామి త్రిగుణాతీత అంటే చాలా అభిమానం. ఆమె చూసి, స్వామి ఇదేంది ఈ సూట్ వేసుకున్నారు మీరు అంది. ఏం వేసుకుంటున్నారు? ఇది రేస్ ట్రాక్ పీపుల్ వేసుకునేది, అంటే గుర్రపు పందాల వాళ్ళు వేసుకునే సూట్ స్వామి ఇది, మామూలు సభ్య సమాజంలో వేసుకోవద్దు దీని అని. అంటే ఆయనకు ఆ యొక్క అమెరికా సమాజంలో వాళ్ళు ఎట్లా మెలుగుతారు అనే ఆ ఇంట్రికసీస్ అర్థం కాలేదు పాపం. సరే ఎట్టయితే ఏముంది, ఇంట్లో ఉండేటప్పుడు వేసుకుంటాలే, బయట పోయేటప్పుడు కాబట్టి వాడిది మీరు తెచ్చిన వేసుకుంటాలే అని అన్నాడు. చదువుకుపోయాడు. సరే ఇంకొక రోజు బజారుకు పోతున్నాడు. బజారుకు వచ్చి సూట్లు అమ్ముతున్నారు. దాంట్లో ముదురు ఎరుపు రంగు కాలర్ ఉండే సూట్ ఒకటి, చాలా బాగుంది ఇది అంత అన్నాడు. చాలా సరసమైన ధర, అది ఇచ్చేసేయండి అని కొనుక్కున్నాడు. దాన్ని తీసినాడు. తీసిపోయి అక్కడ లోపల ఎక్కడ పోయిన తర్వాత, తన ఇంటికి పోయిన తర్వాత దాన్ని వేసుకున్నాడు. వేసుకుంటే ఈ పీటర్సన్ చూసి, స్వామి స్వామి ఇదేంది ఇది, ఇది వేసుకున్నారు ఏంది అని అంటాడు. ఏమన్నాడు, ఇది గ్యాంగులర్స్ వేసుకునే, జూదగాళ్ళు వేసుకునేది ఇది, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, సో వాళ్ళు ఇదే వేసుకుంటారు, ఇది వేసుకోకూడదు అని. అయితే ఇంట్లో కూడా వేసుకోండి, ఇంట్లో కూడా వేసుకోకూడదు ఇది, ఎవరికి చూస్తే ఇది అంటారు అని, ఇది ఇచ్చేసేయండి అని దాన్ని తీసి ఇచ్చేస్తారు. ఈయనకు చిన్నప్పటి నుంచి ఒక ఫోబియా ఉండేది, ఒకటంటే పడేది కాదు. ఒకరోజు గంగా నదిలో స్నానం చేస్తుంటే ఒక పెద్ద సాలేడు దండు ఈయన పైకి వచ్చేస్తుంది, నదిలో కొట్టుకుంటూ వస్తుంది. ఈయనకి భయం వేస్తుంది, తప్పించుకొని పారిపోతుంది. అది ఎప్పుడు సాలి పురుగు చూసినా అని భయం, ఆ సాలి పురుగు ఎప్పుడొస్తుందో అని భయం లేనప్పుడు. సరే దీన్ని ఎట్ట పోగొట్టుకోవాలా అనుకుంటుంటాడు. ఈయన అక్కడ ఆశ్రమంలో వంటగది ఉంటుంది, వంటగదికి పక్కన ఒక హాల్. హాల్ ఏం చేస్తాడు, దారాలు కట్టి రకరకాలైన సాలి పురుగు బొమ్మలు తెచ్చి కట్టేస్తాడు. సరే వచ్చి చూసిన వాళ్ళు, స్వామి బాగా డెకరేట్ చేసి ఇట్టున్నారు, అయినా ఇన్ని రకాలైన బొమ్మలు సాలి పురుగులు ఎందుకు చేశారండి, వాళ్ళకి అర్థం కాలేదు, ఏదో అనుకుంటారు వెళ్ళిపోతారు. ఒకరోజు ఆత్రుతి కొద్దిగా అడుగుతారు, స్వామి మీరు ఇన్ని సాలి పురుగులు కట్టుకున్నారు ఎందుకు అని. అయ్యా సాలి పురుగులు అంటే నాకు భయము, భయం పెట్టుకోవాలని నాకు అర్థం కాలేదు, అందుకని మొత్తం కట్టిన రోజు చూస్తున్నారనుకో, ఇక భయపడను కదా నేను. ఆయనకు అక్కడ ఎట్లయినా ఒక పత్రికను స్థాపించాలి అని అనుకున్నాడు. అనుకోకుండా ఒక సహాయం వచ్చింది ఆయనకు, అది జోసెఫ్ హార్వర్త్ అనే అతను, హంగరీ దేశానికి సంబంధించిన ఆయన. ఈ ప్రింటింగ్ ప్రెస్ అనుభవం చాలా బాగా ఉన్న వ్యక్తి, ఆయన సహాయంతో ఆయన వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ స్వేచ్ఛావాణి అనే పత్రికను మొదలుపెట్టాడు. అది April 1909 మొదలుపెట్టాడు. ఎట్లా మనకు ప్రెస్ వచ్చింది కాబట్టి, అప్పుడప్పుడే భారతదేశంలో శ్రీ రామకృష్ణ కథామృతం మహేంద్రనాథ్ గుప్తా రాసింది బెంగాలీలో వస్తూ ఉన్నాయి, అవన్నీ తెప్పించి తర్జుమా చేసి ఇంగ్లీష్లోకి రాస్తున్నారు. స్వామి త్రిగుణాతీతానంద అమెరికాకు పంపించడంలో ముఖ్యమైన ఉద్దేశం ఇంకొకటి, ఆయన శాంతి ఆశ్రమం తులియానంద స్వామి చేత సమీపించబడింది, శాన్ ఆంటోనియా హామిల్టన్ పర్వత ప్రాంతానికి దగ్గరలో ఉంది. దాంట్లో లిక్ ల్యాబొరేటరీ అనేది ఒకటి ఉండేది, ప్రపంచ వ్యాప్తిగా ఇచ్చిన కాలిఫోర్నియా యూనివర్సిటీ చేత స్థాపించబడిన లిక్ అబ్జర్వేటరీ, దాని సమీపంలోనే ఉంది, 18 మైళ్ళ దూరంలో. విన్నీసి బ్రూక్ అనే అవి తనకు సంబంధించిన 160 ఎకరాల స్థలాన్ని దానం చేసింది. అందుకని అక్కడ ఒక ఆశ్రమం పెడితే బాగుండని తులియానంద స్వామి ఆశ్రమం పెట్టాడు. ఆ ఆశ్రమ నిర్వహణ బాధ్యత కూడా త్రిగుణాతీతానంద స్వామి పైన పడింది. సంవత్సరానికి ఒకసారి 1 నెల రోజులు వాళ్ళు ఆధ్యాత్మిక శిబిర కేంద్రాన్ని నడిపేవారు అక్కడ.
ఆ కేంద్రంలో చాలా చక్కటి నియమాలు, ఉదయంతోనే లేయాలి, సాధన చేయాలి, ధ్యానం చేయాలి, తర్వాత ఈ భగవద్గీత ఉపనిషత్తుల పారాయణం చేయాలి, ఇలాంటిది ఒక నియమబద్ధంగా జరిగేది. స్త్రీ పురుషులకు గుడారాలు వేరు, స్త్రీ పురుషులకు ఆహారం వాళ్ళు ఉండే డైనింగ్ టేబుల్స్ కూడా వేరుగా పెట్టించారు. త్రిమణాతీతానంద తురియానంద స్వామి ఉండేటప్పుడు అందరూ కలిసి ఉండేవారు, అలా కాదని దూరంగా పెట్టేవారు వాళ్ళని. పూర్ణిమ రోజు వాళ్ళు ఒక కొండ శిఖరం పైన పోయి ధ్వనిని పేల్చేవారు. ఆ ధ్వనిలో వాళ్ళకు భావన చేసేవాళ్ళు, నాలో అహంకారాన్ని ఈ ధ్వనిలో పేలుస్తున్నాను, నశింపజేసేటట్టు నా ప్రాపంచిక వాంఛనలన్నీ కూడా దీనిలో సమర్పిస్తున్నాను అని భావన చేసేవారు. అందులో చాలా ఎత్తైన పర్వతంలో ఆయన ధ్వని పేల్చేవారు. ఆ పర్వతానికి సిద్ధగిరి అని పేరు పెట్టారు. ఆయన ఒక వేదాంత కాలనీ పెడితే బాగుండు అని అనుకున్నాడు. కాంకార్డ్ అనే ప్రదేశం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి 1.5 గంటల ప్రయాణం. అక్కడ 200 ఎకరాల పొలాన్ని తీసుకున్నాడు. 25 ఎకరాలు ఇచ్చి కొందరిని అక్కడే గుడారాలు నేర్పించి ఇల్లు కట్టుకుని జీవనం చేయమన్నారు. అప్పుడు ఒక దేవాలయం, ఒక గ్రంథాలయం, ఒక వైద్యాలయం, ఒక అనాథ శరణాలయం, ఒక వృద్ధాశ్రమం ఇవన్నీ పెట్టారు. అక్కడ బావులు దిగించారు. వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడే తయారు చేసుకునేవారు. స్వామి త్రిగుణాతీతానందకు ఎంత పని ఒత్తిడి ఉన్నా కానీ వారానికి ఒకసారి అయినా పోయి అక్కడ వచ్చి చూసి వచ్చేవారు. స్వామి త్రిగుణాతీతానంద ఒక మఠం పెట్టి బ్రహ్మచారిని తయారు చేస్తున్నారని చెప్పారు కదా, అది కాకుండా కూడా వాళ్లకు ప్రత్యేకంగా తరగతులు నిర్వర్తించేవారు, కరెస్పాండెన్స్ కోర్సు లాంటివి చేసేవారు. వాళ్ళ సాధనా మార్గంలో వాళ్ళకు వచ్చిన అవకతవకలంతా చెప్తే ఈయన వాళ్ళకు మళ్ళా జాబ్ రాసి ఇలా సాధన చేయాలి, ఈ మెలకువలని చెప్పేవారు. అవి చాలా చక్కగా ఉంటాయి, అవి కొన్ని ప్రచురింపబడ్డాయి, అందరికీ కూడా సాధనా మార్గంలో చాలా ఉపయోగపడతాయి. మిసెస్ పీటర్సన్ ఆమె చాలా చక్కగా తన అనుభవాల గురించి చెప్తుంది. దీంట్లో ఒక సంఘటన జరిగింది, విశిష్టమైన సంఘటన, అది కొంచెం చెప్తాను, మీకు బాగా వినండి. మామూలుగా భగవత్ సాధనలో సన్యాస మార్గం ఉత్తమమైంది, ఆ మార్గాన్ని పోతేనే మనకు భగవంతుడి సాక్షాత్కారం కలుగుతుంది. గృహస్థ జీవితంలో భగవత్ సాక్షాత్కారం అనేది దుర్లభం, జరగకపోవచ్చు కూడా అని త్రిగుణాదిత్యానంద స్వామి తరచుగా అందరికీ చెప్పేవాళ్ళు. అయ్యా, గృహస్థ జీవనం కూడా ఉత్తమమైన మార్గమే, నాకు తెలిసి అన్నిటికంటే ఉత్తమమైన మార్గం, మన శాస్త్రాలు కూడా చెప్తాయి. గృహస్థ జీవితం గడుపుతూ భగవత్ సాక్షాత్కారాన్ని పడేయవచ్చును అని చెప్పారు. అందరూ తలనొప్పేవారే కానీ ఇది నిజంగా సాధ్యమా అని సందేహం ఉండేది. ఆయన వాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళతో సంభాషించేటప్పుడు వాళ్ళతో చెప్పాడు, నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని. ఇది పిడుగులాంటి వార్త, అందరికీ కూడా చాలా ఆతృత, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతారు అని. దానికి ఒక తేదీ నిర్ణయించాను, అది ఎప్పుడంటే 5 May 1913. రోజులు దగ్గరకు పెట్టుకుని ఈయనలో ఆతృత ఎక్కువైంది. సమయం కూడా చెప్పాడు, 10 గంటలకు నేను పెళ్లి చేసుకుంటాను. అందరూ వచ్చారు, గుంకుడారు, ఉపన్యాసం మొదలైంది. గృహస్థ జీవితాన్ని గురించి అద్భుతంగా చెప్పాడు. చెప్పి అంతా అయిన తర్వాత వీళ్ళు అడిగారు, స్వామి ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు అని. నేను గురుదేవుని పెళ్లి చేసుకుంటున్నాను, రామకృష్ణ పరమహంస ఐక్యర్యానికి నా జీవితం అంతా ఐక్యమైంది, వారినే నేను పెళ్లి చేసుకుంటున్నాను అని అంటారు. 1915లో పనామా పసిఫిక్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజిషన్ అనే ఒక అద్భుతమైన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలి అని అనుకున్నారు శాన్ ఫ్రాన్సిస్కో వాసులంతరూ కూడా. దానికి కారణం ఏమంటే 1906లో భూకంపం అగ్ని ప్రమాదానికి పూర్తిగా ధ్వంసమైన నగరం తిరిగి పునర్నిర్మితమై శోభాయమానంగా తయారైంది, అది లోకానికి అంత చూపించాలి అని. దాంట్లో భాగంగానే వాళ్ళు గోల్డెన్ గేట్ పార్క్ అనేది ఒకటి, ఈ హిందూ దేవాలయానికి కొంచెం దూరంలోనే ఉంటుంది, బాగా అద్భుతంగా ముస్తాబైంది అదంతా కూడా. హిందూ దేవాలయాన్ని చాలా ముస్తాబు చేయాలని త్రిగుణాతీతానంద స్వామి చాలా ప్రయత్నించాడు. వివిధ దేశాలకు సంబంధించిన పతాకాలని తెచ్చుకొచ్చి పెద్దటి స్తంభాలు, లోహపు స్తంభాలు నాటి ఆ పతాకాలు అమర్చాడు. ఆ దేవాలయం చుట్టూ కొంత జాగాను మేయర్ని అడిగి అనుమతి తీసుకొని ఒక ఉద్యానవనాన్ని పెంచాడు. దానికి ఒక అందమైన కంచెను వేశాడు. అందమైన దీపాలతో
ఆ భవనాన్ని అంతా అలంకరించారు. దూరంగా నుంచి చూస్తే కూడా చాలా ఆకర్షణీయంగా తయారైంది. ఇన్ని చేసి స్వామి ఒక మాట అంటాడు, ఇది ఆ ఎగ్జిబిషన్ చూడటానికి నేను ఉండకపోవచ్చు అంటాడు. అదేదో చూద్దాం. ఆయనకు తరచుగా ఈయన శిష్యులే కాకుండా చాలామంది కూడా ఆయనకు ఆహ్వానించి సత్కరించేవాళ్ళు. దీంట్లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో ఉంది, బర్క్లీ శాన్ ఫ్రాన్సిస్కో పక్కనే ఉంటుంది, దాంట్లో బెంజమిన్ ఐడెల్ వీలర్ అనే ఆయన ప్రెసిడెంట్, దానికి ఆర్థర్ విలియం రైడర్ అనే అతను సాంస్క్రిట్ విభాగానికి సంబంధించిన అధిపతి, సంస్కృతంలో మృత్యుకటిక నాటకానికి ఆంగ్లీకరణ చేశారు. ఆయన మృత్యుకటిక నాటకాన్ని ఒకరోజు వేయాలనుకున్నారు. ఆ నాటకానికి వస్తున్న త్రిగుణాతీతానంద స్వామి, ప్రకాశానంద స్వామిని విశేషంగా సత్కరించాలనుకున్నారు. ఆ రోజు ప్రేక్షకులు 10,000 పైన ఉంటారట. వాళ్ళు రాస్తారు, అమెరికా ప్రెసిడెంట్ వచ్చినప్పుడే ఇంతమంది జనం రాలేదు ఈ యూనివర్సిటీకని. అద్భుతంగా నాటకం తయారైంది. నాటకంలో 100 మందికి పైన నాటక కర్తలు పాల్గొన్నారట. నిజమైన ఏడుగునే తీసుకొచ్చారట అక్కడికి. మృత్యుకటిక నాటక ప్రదర్శన చాలా అద్భుతంగా జరిగింది. ఈ రైటరు త్రిగుణాతీతానంద స్వామి భావజాలానికి ప్రభావితుడై హిందూ గ్రంథాలను చాలా నేర్చుకున్నాడు. అందులో సంఖ్యాశాస్త్రం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన చాలామందిని ప్రభావితులు చేశారు. ఆ విషయం చెప్పేటప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆయనకు జే రాబర్ట్ ఓపెన్హైమర్ అనే అతను శిష్యుడు. ఆయన కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేశాడు. ఆయన ఆటం బాంబు తయారీలో ప్రముఖమైన పాత్ర పోషించాడు. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్లో ఆటం బాంబులు వేసిన దాంట్లో ఈయన ప్రముఖ పాత్ర. ఆటం బాంబు పేలినప్పుడు ఆ వచ్చిన విస్ఫోటాన్ని గురించి ఆయన వివరిస్తూ, మొట్టమొదట నా మనస్సులో వచ్చిన శ్లోకం ఏంటంటే, దివ్య సూర్య సహస్రస్య భవేదుగ పదిత్యుత యది మా సదృశీ సా వాసస్తస్య మహాత్మనః. ఆకాశంలో ఒకేసారి 1,000 సూర్యుడు వెలిగితే కలిగే కాంతి ఆ మహాత్ముని కాంతికి సరి సమానమైనదిగా ఉండదేమో. అంటే అంత ఉంటుంది. సరే, త్రిగుణాతీతానంద స్వామి చాలా జబ్బులతో బాధపడేవాడు. ఆయనకు బ్రైట్స్ డిసీజ్ అనే ఒక జబ్బు, అది కిడ్నీస్కి సంబంధించిన జబ్బు, క్రానిక్ డిసీజ్. గ్రాడ్యువల్గా అది మనిషిని క్షీణింపజేస్తుంది. 2, ఆయనకు గుండెలో ఒక రంధ్రం ఉండేది కవాటంలో, దానివల్ల ఇప్పుడు బలహీన పడేవాడు, కీళ్లవాతం ఉండేది. ఇన్ని జబ్బులున్నా ఆయన ఏదైనా పని అనుకుంటే నిర్విరామంగా పనిచేయగలిగేవాడు. స్వామి, మీరు ఇలా ఎలా చేయగలిగారు అని అంటే ఆయన చెప్పేవాడు, సంకల్ప శక్తి, ఒకసారి ఆయన అనుకుంటే ఈ శరీరం గురించి ధ్యాస పోతుందట. ఇంకా ఆయనకి శరీరం ఉంది అనేది గుర్తే రాదట, ఆయన పని మాత్రమే గుర్తుంటుంది చెప్పేవాడు. ఒకసారి ఒక శిష్యురాలు 1914లో, స్వామి మీరు ఉపన్యాసం చెప్పేటప్పుడు మీ గొంతు ఏదో కొంచెం వణికినట్టు అనిపిస్తుంది అన్నది. అందుకు స్వామి త్రిగుణాతీత అన్నాడు, నేనేం చేసేదమ్మా, నేను సభలో ఉపన్యసించడానికి ప్రారంభించక ముందు అమ్మ నాకు కనిపిస్తుంది, ఆమె భావనలో నేను తన్మయత్వం అయిపోతాను, అమ్మ భక్తి నా హృదయంలో చేరిపోతుంది, మాట మాట్లాడటం కష్టం అవుతుంది అని చెప్పేవాడు. 1914 డిసెంబర్ క్రిస్మస్కు కొన్ని రోజుల ముందు ఒకరోజు తన ఆశ్రమంలో తిరుగుతూ త్రిగుణాతీతానంద స్వామి అంటాడు, నేను చనిపోతే నా మెదడును వైద్యశాలకు ఇవ్వండి, వాళ్ళు దానిపైన పరిశోధనలు చేస్తారు. సాధువుల యొక్క మెదడు సామాన్యుల మెదడు కంటే భిన్నంగా ఉంటుంది, అది నిజం. సల్కై గరీ అంటాం మేము బ్రెయిన్లో, అవి చాలా లోతుగా ఉంటాయి విజ్ఞానవంతుల్లో, మూర్ఖుల్లో చాలా పలుచగా ఉంటాయి.
కాబట్టి ఈ మేధా సంపత్తికి కారణం ఏదో వాడు కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది, అలా ఉపయోగించండి అని చెప్తాడు. 1914 డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు ఉదయం 6 గంటల నుంచే యేసుక్రీస్తు ప్రార్థనలు మొదలైనాయి. ప్రార్థన చేశాడు ఆయన, 3 ఉపన్యాసాలు ఇచ్చాడు, 11 గంటలకు, 3 గంటలకు, 6 గంటలకు. ఆ రోజు గడిచిపోయింది. మళ్ళీ వచ్చే ఆదివారం 27 డిసెంబర్ 1914 ఆయన యథాత్ ప్రకారం ఒక ఉపన్యాసం ఇవ్వాల్సింది. ఉపన్యాసానికి వేదిక తయారైంది. వేదికపై నుంచి ఆయన ఉపన్యాసం ఇస్తున్నాడు. ఆ ఉపన్యాస అంశం ఏంటంటే ద డివైన్ పీస్. ఆయన స్టేజీకి ఉపన్యాసం ఇస్తున్నారు. ఒక వ్యక్తి టోపీ పెట్టుకున్నాడు. ఆ ప్రేక్షకులందరి పక్కన నుంచి జరిగి ఆయన స్టేజ్ దగ్గరికి వచ్చాడు. స్వామి మిగతా వాళ్ళందరూ అనుకున్నారు ముందు కూర్చోవాలేమో అని అనుకున్నాడు. స్టేజ్ దగ్గరికి వచ్చి తన టోపీని సర్దుకోవాలి అని అనుకున్నాడు. అట్లట్లా అన్నాడు. ఏదో ఒక వస్తువును తీశాడు, గట్టిగా కొట్టాడు. ఒకసారి కొట్టాడు, రెండోసారి కొట్టాడు, ఏ కాదు, 3వ సారి కొట్టాడు. పెద్ద శబ్దము, దట్టమైన పొగలు, అందరూ ఉలిక్కిపడ్డారు. ఏమైందో తెలుసుకుంటే లోపలనే పెద్ద విస్ఫోటం జరిగి ఆ స్టేజ్ మొత్తం పేలిపోయింది. స్వామి స్టేజ్ పైన ఉన్నాడు, విసిరి కొట్టి వెనక ద్వారం గుండా దూరంగా పోయి పడిపోయాడు. ముందు వరుసలో ఉన్న వాళ్లకు ఒకరిద్దరికి గాయాలయ్యాయి. ఆ పేల్చిన వ్యక్తి దూరంగా పోయి కూలి పడిపోయారు. ఆ పక్కనే వీళ్ళ దేవాలయం పక్కనే ఫైర్ ఆఫీస్ ఉండేది, అగ్నిమాపకదళ కార్యాలయం. అగ్నిమాపకదళ సభ్యులతో ఈయనకు చాలా సన్నిహిత సంబంధం ఉండేది. వాళ్ళు పరుగున వచ్చారు. స్వామిని చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి కిందికి తీసుకొచ్చారు. కిందికి తీసుకొచ్చేటప్పుడు స్వామి అన్న మొట్టమొదటి మాట్లాడిందంటే, పాపం అతన్ని ఏమీ అనద్దండి, కఠినంగా హింసించద్దండి అంటారు. బాంబు పెట్టిన వ్యక్తి, బాంబు పెట్టిన వ్యక్తి ఎవరు అంటే లూయిస్ వావ్రా. లూయిస్ వావ్రా ఈయన ఉపన్యాసాలకు అప్పుడప్పుడు వచ్చేవాడు, మతి స్థిమితం లేని వ్యక్తి. అందుకని స్వామి ఏమన్నారంటే, ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో నువ్వు ఉద్యోగం చేసుకో, ఒక పల్లె వాతావరణం అయితే బాగుంటుంది అని చెప్పేవారు. అది ఈయన ఎంతవరకు పాటించాడో తెలియదు. కానీ ఈ అయిన తర్వాత ఆయనకి ఏమైంది అని అడిగితే, ఆయన చనిపోయి ఉంటాడు. ఆ పాము పులిలో చనిపోయినాడంటే అయ్యో పాపం. తర్వాత ఈ పోలీస్ విచారణ జరుగుతుంది. దాంట్లో స్వామి త్రిగుణాతీత అంటాడు, నాకు ఆయనపైన ఎటువంటి ద్వేషభావం లేదు, అతను అమాయకుడు, తెలియక చేశాడు ఈ పని అని అంటాడు. ఇది ఏమైతే ఉంది, ఆయన తీవ్రమైన గాయాలు తగులుతాయి. అక్కడి నుంచి ఆయన సిటీ ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకుపోతారు. కొన్ని రోజులు చికిత్స జరిగిన తర్వాత మెరుగైన చికిత్స కోసం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా మెడికల్ సెంటర్ తీసుకుపోతారు. అక్కడ చికిత్స జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ చికిత్సా విధానం ఆయనకు ఒక ఆయన సహాయకులు కాదు ఉంచుతారు. ఆ నర్సింగ్ స్టాఫ్ అంటారు, ఇంత సహృదయంతో ఎటువంటి ఫిర్యాదు చేయకుండా ఎప్పుడు ప్రశాంతతతో ఆనందంగా ఉన్న వ్యక్తి రోగిని నేను ఇంతవరకు మా జీవితంలో చూడలేదు అని అంత ఆనందంగానే ఉండేవాడు. ఇది జరిగిన తర్వాత మిసెస్ పీటర్సన్ పిలుస్తాడు ఆయన. ఆ స్టేజ్ ఎంత ధ్వంసమైంది, పునర్నిర్మించండి, అక్కడ కార్యక్రమాలు చేయండి అని. ఇంత విస్ఫోటంలో ఆ భవనంలో కూలిన ప్రదేశం ఒక్క స్టేజ్ మాత్రమే, ఇంక దేనికి ఏమి ఎలాంటి హాని జరగలేదు. అవన్నీ తిరిగి పునరుద్ధరించి పీటర్సన్ అక్కడి నుంచి కార్యక్రమాలు తిరిగి మొదలుపెట్టింది. ఈయన కోలుకున్నట్టే అనిపించింది. జనవరి 9 ఆయనకు కొంచెం విషమిస్తుంది, గాయం చీము పడుతుంది. ఆ కాలం నాడు తగువైన యాంటీబయాటిక్స్ ఉండేది కాదు. ఆ చీము రక్తంలో అంతా ప్రాకుతుంది, దాన్ని సెప్టిసీమియా అంటారు. 9వ తేదీ రాత్రి ఆయన ఒక శిష్యుని పిలిచి, నేను రేపు ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను అని చెప్తాడు. ఆ రేపు ఎప్పుడంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. పుష్యమాసము, కృష్ణపక్షం సప్తమి, స్వామి వివేకానంద పుట్టినరోజు.
ఆ రోజు రాత్రి 7:30 శరీరాన్ని వదిలేస్తారు. ఆయన సూచనల మేరకే మెదడును మెడికల్ కాలేజీకి, ఆయన శరీరాన్ని సైప్రస్ లాన్ శ్మశాన వాటికలో శ్మశానం దహనం చేస్తారు. ఆ అస్థికలను తీసుకొచ్చి వీళ్ళ ఆశ్రమంలో పెడతారు. అంత్యక్రియలంతా పూర్తయిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరానికి, నేను ఇంతకుముందు దునిపేల్చేవారు సిద్ధగిరి అని చెప్పాను, శాన్ ఆంటోని ప్రాంతంలో శాంతి ఆశ్రమ సమీపంలో 13 ఏప్రిల్ 1916 అక్కడ స్థాపించారు, ఒక సమాధి కట్టారు అక్కడ. త్రిగుణాతీతానంద స్వామి ఎన్నో బోధనలు చేశారు, అందరినీ ఉత్తేజపరిచారు. తన జీవితాన్ని యావత్తు కూడా కించిత్తు కూడా నేను, నా పేరు, నా శరీరం అనే భావన లేక కర్మయోగిగా జీవించారు, అందరికీ ఆదర్శమయ్యారు. వారు చెప్పే ఉపదేశాల్లో ముఖ్యమైన ఏంటంటే, కష్టించి పనిచేయి, నిన్ను నీవు క్రమశిక్షణలో ఉంచుకో, నీ శీలాన్ని నిర్మించుకో, చివరిదాకా సహనాన్ని కలిగి ఉండు, ఆత్మసాక్షాత్కారం పొంది ముక్తుడివి కా. ఇది వారు చెప్పే సందేశంలో ముఖ్యమైన భాగం. అటువంటి గొప్ప ఋషులు రామకృష్ణ పరమహంస ప్రత్యక్ష శిష్యుడు మనకందరికీ సాధనా మార్గంలో ఆదర్శప్రాయంగా ఉండాలని ఆశిస్తూ, శ్రద్ధగా విన్న మీ అందరికీ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మల్లికార్జునరావు గారికి, వారి కుటుంబానికి నా నమస్సుమాంజనుడు. ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాంద్రుత విగ్రహం వై ఈశావతారం పరమేశమీఖ్యం తం రామకృష్ణం శిరసా నమామి.